హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం బీట్రూట్ చారు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం బీట్రూట్ జ్యూస్ రెడీ చేసుకుందాము. దానికోసం ఒక చిన్న బీట్రూట్ దాన్ని మిక్సీ చేసి స్ట్రైన్ చేసుకుంటున్నాను. మళ్ళీ అది నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ అలాగే స్ట్రైన్ చేసుకుంటాము. ఈ బీట్రూట్ పిప్పి ఫేస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. బీట్రూట్ అంటేనే చాలా మంచిది. ఇంకా ఫేస్కి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఫేస్ అంతా గ్లోగా, మచ్చలేని చర్మం, అలా ప్రకాశవంతంగా చాలా బాగుంటుంది. బీట్రూట్ మీ జీర్ణ వ్యవస్థకు మరియు గుండెకు మాత్రమే ప్రయోజనకరమైనది కాదు, ఇది మీ చర్మానికి కూడా అద్భుతమైన పదార్థం. ఇందులో ఉండే పోషకాలు ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ బి మరియు విటమిన్ సి. బీట్రూట్ యొక్క గొప్ప మూలం మీ గుండె మరియు కాలేయానికి మాత్రమే మంచిది కాదు, మీ చర్మానికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాము. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. కళాయి తీసుకొని 1.5 స్పూన్ ఆయిల్, 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 రెబ్బలు కరివేపాకు వేసుకొని, ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని, వెగిపోయాయి కదా అందుకని కొద్దిగా చింతపండు నీళ్ళు కూడా పోసుకొని, వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకుంటున్నాను కట్ చేసి. ఇంకా మిగిలిన చింతపండు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు హైలో పెట్టేసి బీట్రూట్ జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా. 200 ml బీట్రూట్ జ్యూస్, 500 ml వాటర్ పోసుకొని, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకొని మరిగించుకుంటాము బాగా. చారు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుందండి. ఈ చారు బాగా మరిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. అంతే అండి బీట్రూట్ చారు రెడీ.